తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కోల్కతాలో విధుల్లో ఉన్న వైద్యురాన్ని అత్యంత కిరాతకంగా హత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని కాకినాడ నగరంలో ముస్లింలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కాకినాడ మెయిన్ రోడ్లోని జామియా మసీదు వద్ద ముస్లింలు నిరసన కార్యక్రమం చేపట్టి నిందితులను కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జామియా మసీదు అధ్యకులు యజాజుద్దీన్ మాట్లాడుతూ భారతదేశంలో కఠినమైన చట్టాలు రావాల్సిన అవసరం ఉందన్నారు. సౌదీ దేశంలో అమలవుతున్న కఠినమైన చట్టాలు శిక్షలు మన దేశంలో కూడా అమలు చేయాలని, ఆ విధంగా అమలైన నాడే దేశంలో కూడా నేరాలు తగ్గుతాయని అన్నారు. అతి దారుణంగా రేప్ చేసి చంపేయడం జరిగింది. ఒకరు కాదు ఇద్దరు కాదు, మనం వింటున్నాం, వార్తలు వింటున్నాం, 10 మంది దాకా మనుషులు మృగాలండు. ఆ మృగాలు ట్రైనింగ్ డాక్టర్ను, ప్రాణాలు పోసే ట్రైనింగ్ డాక్టర్ను అతి దారుణంగా రేప్ చేసి చంపేయడం జరిగింది. ఇది చాలా శోచనీయమైన సంఘటన, చాలా దారుణమైన సంఘటన. ఈ సంఘటనలు భారతదేశంలో శాంతి కాంపులైన భారతీయులు అందరూ ఏకకంఠంతో ఖండిస్తున్నారు. అలాగే ఆ ఖండన మనం కూడా ఈరోజు కాకినాడ ముస్లిం ప్రజానీకం అందరూ కలిసి ఇక్కడ జామియా మసీద్ వద్ద మన యొక్క భావాలను, మన యొక్క అభిప్రాయాన్ని, మన యొక్క ఖండనను, మన యొక్క నిరసనను మీ ముందు, అందరి ముందు తెలియపరుస్తున్నాం. మనం ఏకకంఠంతో ఏదైతే జరగరాని సంఘటన 9వ తారీఖున జరిగిందో ఆ సంఘటనను మనం అందరూ ఏకకంఠంలో ఖండిస్తున్నాం. ఇలాంటి దురదృష్టకరమైన సంఘటనలు మరి ఎప్పుడూ జరగకూడదని చెప్పేసి మనం ఆశిస్తున్నాం. మనకున్న చట్టాలు చాలా సులువుగా ఉన్నాయి, తప్పించుకోవడానికి వీలుగా ఉన్నాయి. కొన్ని సంవత్సరాల క్రితం మనం విన్నాం నిర్భయ కేసు ఢిల్లీలో జరిగింది. ఆ నిర్భయ కేసు కూడా ఇలాగే సిటీ బస్సులో అమ్మాయి ప్రయాణం చేస్తుంటే ఆవిడ కూడా దారుణంగా 10 మంది దాకా మాస్ రేప్ చేసి చెప్పడం జరిగింది. మన దగ్గర ఉన్న చట్టాలు చాలా కఠినంగా ఉండాలి. మీరు చూడండి, గల్ఫ్ కంట్రీస్లో ఇలాంటి సంఘటనలు ఎప్పుడు జరగవు. మీరు డేటా చూడండి, ప్రపంచ డేటా చూడండి, శిక్షలు ఎలా పడుతున్నాయో చూడండి, నేరాలు ఎలా జరుగుతున్నాయో చూస్తే అక్కడ నేరాలు చాలా తక్కువ. ఎందువల్ల అంటే అక్కడ శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి. అలాంటి శిక్షలు కూడా మనం ఇక్కడ అమలు జరపగలిగితే ఇక్కడ కూడా ఇలాంటి సంఘటనలు పునరావృతం జరగవు అని చెప్పి మనం చెప్తున్నాం. మీ ద్వారా మనం అందరూ చెప్పేది ఏంటంటే, మీ ద్వారా మన భారత ప్రభుత్వాన్ని చెప్పేది ఏంటంటే, కఠినమైన శిక్షలు దీని మీద మీరు అమలు చేయండి, కొత్త కొత్త లాస్ తీసుకోండి, ఇలాంటి సంఘటనలు మరీ జరగకుండా చూడండి. ఈరోజు గాంధీ కలలు కన్న రాజ్యాంగం ఉంది. ఆడపిల్ల 12 గంటలకి వేరే ఒక్కరిగా వెళ్ళినప్పుడే మన స్వాతంత్రం చిన్న గాంధీ మార్పులు. అలాంటి కార్యక్రమం కానీ, అలాంటి సంఘటనలు కానీ, అలాంటి ఇది జరగాలి. మన ఇక్కడ మన భారత రాజ్యంలో అలాంటి వస్తే మనం ఆడపిల్లలు ఉంటారు. కాబట్టి ఏదైతే గతంగా ఉందో వారు బాగా ఆలోచించాలి. దీని మీద మంచి చట్టాలు చేయాలి, కఠినమైన చట్టాలు చేయమని మనందరం రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న శిశు విక్రయాల కేసులో అంతరాష్ట్ర ముఠా ఉన్నట్టు విశాఖ సిటీ పోలీసులు గుర్తించారు. పిల్లలను ఎత్తుకెళ్లి 1 లక్ష రూపాయలకు అమ్ముతున్న ముఠాలు దేశమంతటా నేరాలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు. ఢిల్లీ, ఏపీ, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల్లో ఈ ముఠాలు ఉన్నట్లు విశాఖ సిపి శంఖభ్రత బాగ్జీ తెలియజేశారు. ఇప్పటి వరకు 17 మంది నిందితులను అరెస్ట్ చేసి 6 పిల్లలను రెస్క్యూ చేశామని వెల్లడించారు. చిన్న పిల్లలు అమ్మే లాస్ట్ టైం మేము చెప్పాము 9 మందిని అరెస్ట్ చేస్తామని. చిన్న పాప పసి పాపని కూడా రెస్క్యూ చేయడం జరిగింది అని లాస్ట్ టైం చెప్పాం. ఇప్పుడు చూస్తే అది అంటే అంతర్రాష్ట్ర ముఠాప, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, ఢిల్లీ మరియు ఇతర రాష్ట్రాల్లో కూడా అదే ముఠా పనిచేస్తుంది. ఆల్రెడీ ఇప్పటి వరకు 6 మంది చిన్నపిల్లల్ని రెస్క్యూ చేయడం జరిగింది. ఇప్పటి వరకు 17 మంది వృద్ధాలను అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా దర్యాప్తు జరుగుతుంది. దర్యాప్తు పూర్తి అయితే ఇంకా చాలా మంది పసిపిల్లల్ని మేము రెస్క్యూ చేయగలుగుతాం. ఈ బూటా చూస్తే మన దేశంలో చాలా రాష్ట్రాల్లో ఇటువంటి నేరాలు చేస్తున్నారు. వైజాగ్ సిటీ పోలీస్ ఇటువంటి బూటా గుట్టినట్టు చేసి
చాలా పెద్ద ర్యాకెట్ అన్రవెల్ చేయడం జరిగింది. మన నగర టాస్క్ ఫోర్స్ ఈ సందర్భంగా చాలా మంచి చక్కటి ప్రదర్శన, చక్కటి పర్ఫార్మెన్స్, చక్కటి అచీవ్మెంట్ చేశారని నేను వాళ్లకు అభినందిస్తున్నా. కానీ ఇంకా లోతు వరకు వెళ్ళాలి, ఇంకా చాలామంది పసిపిల్లల్ని రెస్క్యూ చేయాలి, ఇంకా చాలామంది ముద్దాయిలను అరెస్ట్ చేయాలి, ఇంకా చాలా రాష్ట్రానికి వెళ్ళాలి. ఎంతవరకు ప్రోగ్రెస్ జరిగింది తెలియజేయడానికి ఈరోజు మనం కలుస్తున్నాము. ఫర్దర్ ప్రోగ్రెస్ జరిగిన తర్వాత ఫర్దర్ మీకు తెలియజేస్తాం. ఈ సందర్భంగా ఇంకొకటి చెప్పాలంటే, నేను రాగానే ఈ పసిపిల్లల్ని విక్రయించే ముఠా మన దేశంలో చాలా చోట్ల పనిచేస్తున్నారని మా మెడికల్ బ్యాక్గ్రౌండ్ నుండి నాకు తెలుసు. కాబట్టి రాగానే చర్య తీసుకున్నాము. మన జిల్లా కలెక్టర్ గారికి ఎనవై హాస్పిటల్ హెల్త్ సెంటర్ ఎక్కడెక్కడ మన విశాఖపట్నం నగరంలో సరైన స్టెప్స్ తీసుకోవట్లేదు, అది రాష్ట్ర డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి తగిన చర్య తీసుకోమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. యాజ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ మేము కూడా అన్ని హాస్పిటల్స్ హెల్త్ సెంటర్స్కి వన్ బై వన్ నోటీస్ పంపిస్తున్నాం. పసిపిల్లల్ని అప్పగించకుండా చూడడమంటే ఆ ప్రతి చోట సీసీటీవీ ఇన్స్టాల్ చేయాలి, అవి వర్కింగ్ కండిషన్లో ఉండాలి, 24/7 సీసీటీవీ ఫుటేజ్ మానిటర్ చేయాలి, అక్కడ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ పెట్టాలి, అమ్మగారికి పిల్లలకి RFID ట్యాగ్స్ పెట్టాలి, అప్పుడు దొంగలించడానికి అవకాశం బాగా తగ్గిపోతుంది. సో ఇవన్నీ సెక్యూరిటీ ప్రికాషన్స్ ప్రతి హాస్పిటల్, ప్రతి హెల్త్ సెంటర్, ప్రతి నర్సింగ్ హోమ్లో ఖచ్చితంగా పెట్టమని మేము రిక్వెస్ట్. తెలంగాణలోని జామాబాద్ లో సోమవారం భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై వర్షపు నీరు భారీగా నిలవడంతో ఆర్మోర్ నిజామాబాద్ కు రాకపోకలు నిలిచిపోయాయి. రైల్వే బ్రిడ్జ్ కిందకు వర్షపు నీరు భారీగా చేరుకోవడంతో నీటిలో బస్సు ఇరుక్కుపోయింది. అయితే ప్రయాణికులు వర్షపు నీటిలో ఈదుకుంటూ సురక్షితంగా బయటపడ్డారు. తిరుమల శ్రీవారిని తెలంగాణ ఎంపీ ధర్మపురి అరవింద్ దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. దేవుణ్ణి ఒకటే ప్రార్థించిన, మన చుట్టుపక్కల దేశాలు ఏదైతే జరుగుతూ ఉన్నాయో, తిరుమల తిరుపతి నుంచి అమెరికాలోని టెక్సస్ దాకా హిందువులందరికీ జ్ఞానోదయం కలిగించి ఐక్యంగా ఉండి భారతావనిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనం అందరం తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఆ భగవంతుణ్ణి కూడా ఆ విధంగా అందరికి కూడా ఆశీర్వచనం ఇవ్వాల్సిందిగా కోరినాను. బంగ్లాదేశ్ ఏదో వేరే దేశం కాదు, అఖండ భారతంలో ఒక భాగమే. నిన్న మొన్నటి దాకా మన ప్రాంతమే, అక్కడ జరిగినప్పుడు ఇక్కడ కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మరీ రిపీట్ చేస్తున్నా, అమెరికాలోని టెక్సాస్ వరకు తిరుమల తిరుపతి నుంచి అందరి హిందువులకి జ్ఞానోదయం కల్పించాల్సిందిగా దేవుణ్ణి కోరుకుంటూ అందరిని ఐక్యంగా ఉంచాల్సిందిగా నేను కోరడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గుంటూరులో అన్నా క్యాంటీన్ ను పరిశీలించిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ భోజన ఏర్పాట్లు ఇతర సౌకర్యాలపై ఆరా. బీజేపీలో వైసీపీ విలీనాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాం, జగన్ పై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు. ఫైళ్ల దహనం పేరుతో కూటమి ప్రభుత్వం కొత్త నాటకం ఆడుతోంది, రాజమహేంద్రవరం మాజీ ఎంపీ మార్గాని భరద్వాజం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.